नमस्ते वेलकम टू वाई टीवी नेनु मीनाक्षी భారతవని వేదభూమి కర్మభూమి ఈ నేలపై జనించి విశ్వ మానవాళిని ఉద్ధరించిన ఎందరో మహనీయులలో బెంగాల్ ప్రాంతానికి చెందిన సిద్ధులలో రామకృష్ణ పరమహంస ఒకరు మానవ సేవే మాధవ సేవ వంటి దివ్య బోధనల ద్వారా విశ్వ మానవాళిని జాగృతపరిచిన మహనీయుడు రామకృష్ణ పరమహంస భూమిపై నడయాడింది కేవలం అర్ధ శతాబ్ది కాలం పాటే అయినా ఆచంద్రార్కం నిలిచిపోయే అంశాలను విశ్వ మానవాళికి బోధించారు మనుషులంతా ఒకటేనని చాటి చెప్పారు ఉపనయన సంస్కార సమయంలో తొలి భిక్షను బ్రాహ్మణేతర స్త్రీ నుంచి స్వీకరించి తాను అందరిలాంటి వాణ్ణి కాదు అని నిరూపించారు క్షుదీరామ్ చంద్రమణి దేవి దంపతులకు క్రీస్తు శకం 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని కామార్పకూర్ అనే కుగ్రామంలో జన్మించారు రామకృష్ణ తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు దక్షిణేశ్వర్లోని కాళీమాత ఆలయంలో సోదరుడు రామకుమార్ పూజారిగా ఉండేవారు వంశ పరంపరంగా వస్తున్న అర్చకత్వం స్వీకరించేందుకు గదాధరుడు అంతగా ఆసక్తి చూపలేదు కానీ రామకుమార్ హఠాన్మరణంతో కుటుంబ పోషణార్థం పూజారి బాధ్యతలు స్వీకరించక తప్పలేదు అదే ఆయన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది సర్వం కాళీమాతగా నిరంతరం అమ్మవారి సేవకునిగా జీవించారాయన ఆయన దృష్టిలో కాళీ ఒక దేవత కాదు సజీవమూర్తి ఆ తల్లి ఆయన ముందు నృత్యం చేసేది ఆయన చేతులతో అన్నం తినేది ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేదని ప్రతీతి ఆయన చైతన్యం ఎంత స్పష్టమైనదంటే గదాధరుడు ఏ రూపం కోరుకుంటే ఆ రూపం ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరించేది ఒక మనిషి పొందాల్సిన అసలైన దివ్యానుభూతి అది ఆయన శరీరం మనస్సు భావోద్వేగాలు తన్మయత్వంతో తడిసిపోతున్న అస్తిత్వం మాత్రం ఈ అనుభూతినే కోరుకునేది ఈ పరమానందం ఒక బంధనమే అని ఆయనకు అనిపిస్తూ ఉండేదట ఒకరోజు గదాధరుడు హుగ్లీ నదీ తీరాన కూర్చుని ఉండగా తోతాపురి అనే ఒక గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నారు అతన్ని చూడగానే జ్ఞానోదయం పొందే అర్హతలు గల వ్యక్తిగా తోతాపురి గమనించారు గదాధరునికి అసలైన అద్వైత జ్ఞానాన్ని ఉపదేశించారు అప్పటి వరకు ఆయన ఒక ప్రేమికుడు భక్తుడు ఆయనే సృష్టించుకున్న మాతృదేవి పుత్రుడు మాత్రమే కానీ పరమహంస తోతాపురి వెలిగించిన జ్ఞానజ్యోతితో వాస్తవమైన పరమహంసగా రూపొందారు రామకృష్ణుని సాధనా జీవితం బోధనలు అందరికీ సుపరిచితాలే ముఖ్యంగా రామకృష్ణుడు తన కథామృతం ద్వారా ఆధ్యాత్మిక సూక్ష్మాలను పామరులకు కూడా అర్థమయ్యేలా తెలియజేశారు ఇందులోని ప్రతి కథ సమకాలీన అంశాలను స్పృశిస్తుంది ఆయన బోధనలు శిష్యుడైన వివేకానందుని ద్వారా దేశం ఎల్లల దాటి విశ్వ మానవాళిని చేరాయి పాశ్చాత్య దేశాల వారు సైతం రామకృష్ణుని బోధనలకు ఆకర్షితులై హిందూ ధర్మంపై అనురక్తిని పెంచుకున్నారు సృష్టి సర్వం ఒకటే అని ప్రాణులందరిలోనూ దైవం ఉన్నాడు అని భగవంతుడు ఏ మతమైనా ఒకటే అని ఒక గమ్యాన్ని చేరేందుకు ఎన్నో దారులున్నట్లు భగవంతుణ్ణి చేరేందుకు ఎన్నో మార్గాలున్నాయని అవే మతాలు అని హితబోధ చేశారు అనేక మంది మేధావులు దూరదేశాల నుంచి కూడా వారి దర్శనానికై వస్తూ ఉండేవారు వారి శిష్యరికం చేసేవారు వారి శిష్యులు రామకృష్ణ మిషన్ అనే పేరుతో ఒక సంస్థనే ప్రారంభించి దాని ద్వారా వారి దివ్యోపదేశాలను ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు నిస్వార్థ భక్తితో దేనిని ఉపాసిస్తూ జగన్మాతను సాక్షాత్కరించుకుని ప్రతి మానవలోనూ భగవంతుడు ఉంటాడు కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని ప్రబోధిస్తున్నారు భగవంతుని సేవలో కాలం గడపమని మనస్సులను లగ్నం చేయమని దుష్టులకు దూరంగా ఉండమని శిష్యులకు పరమహంస బోధించేవారు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సందేహాలను అందరికీ అనుభవంలోకి వచ్చే రీతిలో చిన్న చిన్న కథల రూపంలో నివృత్తి చేస్తూ ఉండేవారు నేను నాది అనే అహంకారపు తెరను తొలగించుకోమని భక్తులకు హితవు చెప్పేవారు రామకృష్ణుడు నరేంద్రునకు భవిష్యత్తులో చేయవలసిన మహాకార్యాలను కావలసిన శిక్షణనిచ్చారు తన యావత్ శక్తిని అతనికి దారపోశారు రామకృష్ణుడు భావ సమాధితో బాహ్య స్మృతిని కోల్పోయేవారు నిర్వికల్ప సమాధిని పొందేవారు మానవుణ్ణి పట్టి పీడిస్తున్న అరిషట్ వర్గాలు వీడితేనే దైవాన్ని చేరడం సులభమవుతుందన్న రామకృష్ణుని బోధనలు నేటితరానికి అనుసరణీయం ఆచరణీయం పరమహంస స్పర్శ గంగాజల స్పర్శ పాపహరణం అని ప్రజలు విశ్వసించేవారు
రామకృష్ణ పరమహంస వర్ధంతి సందర్భంగా వైఏటీవీ సమర్పిస్తున్న సుమాంజలి.